మార్నింగ్ బ్యూటిఫుల్ నేచర్ అందరూనే చెప్పేది వినండి అందమైన ఈ ప్రకృతిలో హాయిగా తిరగండి బాసు ఆఫీసు ఆసు పిన్నీసు అన్ని మర్చిపోండి ఈ నేచర్ లో మీ నేచర్ కి తగ్గట్టుగా ఎంజాయ్ చేయండి బై 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 హై అరే డారి ఎలా బాసు ముగా నేనా మన క్లాస్ ఏంటి అది నా ఫ్లాష్ డాషింగ్ అది అరే ఈ ప్రకృతిని చూస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది విదేశాలు విమానాలు సెమినార్లు డాలర్లతో విసిరిపోయిన నాకు ఈ ఫ్రెష్ ఎయిర్ ప్రాణం పోస్తున్నట్టుందిరా అంటే మొదలు కొడతావా నో అలా వెళ్ళి అందరిని అబ్జర్వ్ చేస్తా ఎవరు ఎలాంటి వాళ్ళు చిట్టా రాస్తా వచ్చి నీకు ఇస్తా ప్రస్తుతం వస్తా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆఫీసులో కూడా చూసుకోవచ్చు నా వంక కాదు అటు చూడండి ఆ ఇంద్రధనస్సును మిస్ అవ్వకండి ఓ బ్యూటిఫుల్ థాంక్యూ సార్ ఇప్పుడు ఇటు నుంచి నువ్వు ఆ ఇంద్రధనస్సు ఎక్కు ఆ అమ్మాయి అటు నుంచి ఎక్కుతుంది అక్కడ మీ లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోండి డ్యూయెట్ పాడుకోండి లేదా కలిసి కట్టుగా కొట్టుకొని కిందకు దూకండి లవ్ ఆర్ డై పరిచయమైన 10 రోజుల్లోనే నా పల్స్ రేట్ పెంచేసా ఆ చెరువులో చేపలు ఉంటాయా కప్పలు కూడా ఉంటాయి ఆ ఈ పక్క నుంచి ఆ పక్కకి గంతులేస్తూ వెళ్తాయి ఇంపాసిబుల్ కప్ప ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి గంతులేస్తూ వెళ్తుందా నేను చూపిస్తాను నేను ఇంకా బాగా వేస్తాను ఇలా కాదు నేను చూపిస్తాగా ఇలా పట్టుకొని ఇలా వేయాలి మై గాడ్ నా రింగ్ పోయింది ఆ ఉంగరం నా ప్రాణంతో సమానం అది సత్య సాయిబాబా గారిచ్చింది అదెట్లా పారేశావమ్మా నేను కప్పగంత రేస్తూ తన్ను కూడా వేయమని ఎంకరేజ్ చేశాను మిస్టేక్ నాదే సారీ అంకల్ సరే పదండి ఒక్క నిమిషం మీరు ఆగండి నేను చెప్పే జాగ్రత్తగా వినండి మీరందరూ ఆ రావి చెట్టు కిందన్న గుళ్ళో దేవుడికి పూజ చేస్తే ఆ ఉంగరం దొరుకుతుంది ఏ దేవుడు సార్ అదేనయ్యా ఆ ఏనుగు తలకాయ ఉంటుంది పన్ను ఉంటుంది చాటి చెవులు ఉంటాయి ఒక పన్ను ముందుకు పుడుచుకొచ్చినట్టు ఉంటుంది ఎవరు సార్ ఆ పేరు నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావట్లేదా ఆ ఇదో ఇండోనేషియా కరెన్సీ నోట్ల మీద అతని బొమ్మ ఉంటుందాయా వెలక వెహికల్ ఏ శుభకార్యం జరిగినా ముందు ఆయనకే పూజ చేస్తారు వినాయకుడు సార్ ఫ్యాంటాస్టిక్ మెమరీ ఆ దేవుడికి పూజ చేయండి మేము ఉంగరం దొరుకుతుంది ఓకే హలో హాయ్ రోహిణి ఏంటి వాయిస్ డల్ గా ఉంది నువ్వు ఇంకా ఆరింగ్ గురించి ఆలోచిస్తున్నావా అవును లీవిట్ యార్ అది మా డాడీకి బాబా గారు ఇచ్చింది సో వాట్ మనం కూడా పెద్దాళ్ళ సెంటిమెంటల్ ఫూల్స్ కాకూడదు డియర్ నీకోసం బాంబే నుంచి 10 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ తెప్పించాను ఐ విల్ మీట్ యు టుమారో బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ రోహిణి త్వరగా రమ్మా టిఫిన్ చల్లారిపోతుంది నాకు ఆకలిగా లేట్ డాడీ ఉంగరం కోసం ఉపవాసం తల్లి ఉదనకపోతే నేను కూడా తిన్నంతే కూర్చో సారీ డాడీ నేను ఆ ఉంగరం పోగొట్టి చాలా తప్పు చేశాను పోయిన ఉంగరాన్ని తలుచుకోకమ్మా బాబాను తలుచుకొని టిఫిన్ చేయి సార్ ఏమయ్యా సోమబాబు 2 రోజులుగా కనిపించట్లేదు ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు నీ ఉంగరం దొరికింది సార్ సత్యం ఉన్నవాడయ్యా సత్య సాయి బాబా ఎలా దొరికింది నీళ్ళ పోయి చెరువంత వెతికితే దొరికింది గురువారం పుట బాబా అనుగ్రహించారు వేలుకి పెట్టుకోమ్మా థ్యాంక్స్ అయ్యా సార్ ఆఫీసులో కొడతాం అట్టగే రే ఇటారా రే ప్యూను గాడివి ప్యూనుగా ఉండు లేకపోతే పీనుగైపోతావు నేను గెస్ట్ హౌస్ లో అమ్మాయిలతో గడిపిన విషయం రోహిణి గాని మా మామకు గాని చెప్పావనుకో నీ కాళ్ళు చేతులు రెండు కట్ చేస్తా మీరు గెస్ట్ హౌస్ లో చేసింది ఏది మా సార్కి కానీ అమ్మాయి కానీ చెప్పారండి వెరీ గుడ్ నీకు ఒక విషయం చెప్తాను ఏంట్రాదే నువ్వు రోహిణి పెళ్లి చేసుకోకుండా దూరంగా వెళ్ళిపో లేకపోతే నిన్ను మర్డర్ చేసి మళ్ళీ జైలుకెళ్తాను నేను దాన్ని చేసుకుంటే నీకేంట్రా బాధ రోహిణి గ్రేట్రా తన వల్లే నేను మారాను తన పైన నీడపడిన నిలువు నా చీరేస్తాను
ఇదే నీకోసం తీసుకున్న డైమండ్ రింగ్ మా అమ్మాయి ఆ చెప్పు తీసి కొట్టక ముందే వెళ్ళు వెరీ గుడ్ హలో నేను నారిన్రా దుబాయ్లో నీ కొత్త ఆఫీస్ సెట్ చేశా అంతకు ముందున్న తిమింగలం ఆఫీసర్ని కట్ చేశా దుబాయ్ వెళ్ళి చూసుకో ఏంట్రా ఫోన్లోనే వాసన వస్తుంది పొద్దున్నే మందుకొట్టావా ఏంటి న్యూయార్క్లో ఎప్పుడు నైట్ రా రే 24 అవర్స్ మందు కొట్టేవాడికి నీకు డే ఏంటి నైట్ ఏంట్రా పగలని రాత్రని మనకు తెలుసు కానీ మందుకు తెలీదు అది ఎప్పుడు కొడితే అప్పుడే వర్కౌట్ అవుతుంది అన్నావు రే న్యూయార్క్ నుంచి నువ్వు కూడా దుబాయ్ వచ్చారా నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానరా మడోనా లవ్వేఫేర్ మళ్ళీ సెట్ చేయాలి ఇరాన్ మీద ఇప్పుడే యుద్ధం వద్దని పుష్కో లెసన్ పేకాలి ఏరా ఇంటర్నేషనల్ రంకులకి యుద్ధాలకి బ్రోకరేజీలు కూడా చేస్తున్నావా అరే నీకు మందు కొట్టడానికి 24 గంటల టైం సరిపోదే ఇవన్నీ ఎట్ట చేస్తున్నావురా టైం లేనప్పుడు టైం సెట్ చేసుకోవడానికి మందు కొడతాను అయ్యి ఒరే దుబాయ్లో లిల్లీ అనే బెల్లి డాన్సర్ ఉంది ప్రస్తుతం నేను దాన్ని ప్రేమిస్తున్నాను ఈ మాట నా మాటగాను ఒక మాట చెప్పు ఓకే అంటే ఫోన్ చెయ్యి కాదంటే కన్విన్స్ చెయ్యి బాయ్ అమ్మా రోహిణి సండే మార్నింగ్ మనం కొత్త ఆఫీస్ చూడటం కోసం దుబాయ్ వెళ్తున్నాం రెడీగా ఉండు ఓకే డాడీ ఆ సోంబాబు సార్ నువ్వు కూడా మాతో వస్తున్నావు అలాగే సార్ వెల్కమ్ టు దుబాయ్ సార్ మీరు దుబాయ్కి రావడం మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ సార్ 142 దేశాల వాళ్ళు ఇక్కడ జాబ్లు బిజినెస్లు చేస్తున్నారు సార్ ఈ బ్రిడ్జ్ డిజైన్ చేసింది మన తెలుగు ఇంజనీరే సార్ వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ 149 అంతస్తులు ఇంకో 1 ఇయర్లో పూర్తవుతుంది సార్ మన కన్స్ట్రక్షన్ వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది సార్ అన్ని దేశాల వాళ్లకు అన్నం పెడుతుంది పరిస్తుంది అగ్నిగుండం లాంటి ఎడారిలో ఆకాశం లాంటి భవంతులు దిస్ గవర్నమెంట్ పాలసీ ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ మీరంటారా మన ఊర్లో ఉత్సవాలు అప్పుడు మేము మందు కొట్ట పక్కొచ్చాం కదా అప్పుడు ఆ కవిగాడు వచ్చి మీరు మందు కొట్టున్నారు ఈ విగ్రహాలు దొంగతనం మీ మీదకి వస్తారు మమ్మల్ని హైదరాబాద్ పంపించారా అక్కడ నుంచి దుబాయ్ పంపించారా అప్పటి నుంచి నారా గద్దలు పడుతున్నారా వీళ్ళిద్దరు మా ఊరు సార్ వీళ్ళకేమైనా హెల్ప్ చేయండి సార్ ఓకే సోంబాబు వీళ్ళని తీసుకుని సాయంత్రం హోటల్ కాన్ఫరెన్స్ ఉంది అక్కడ కలుద్దాం ఎన్నాళ్ళు అయితే చూసి ఇక్కడ తెలుగు వాళ్ళు విజయనగరం వైజాగ్ ఇక్కడికి వచ్చిన చాలా మంది ఉన్నారా అంతే కదా బాసు కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ అందరు ఉన్నారు బాసు వీళ్ళందరూ పరిచయం చేస్తా హలో నేను దుబాయ్ వచ్చాను రా రై నువ్వు దుబాయ్ రావటం హ్యాపీరా కానీ పార్టీలో మాత్రం ఎక్కువ తాక్కు తాగితే నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు తాగినా నిజాలే మాట్లాడతాను రా ఏడు చావులేవో నువ్వు ఏనుగులా తాగి గాడిదలా ఓండ్ర పెడతావు అదే నా భయం మా అమ్మాయిని కూడా తీసుకొస్తున్నాను ఓవర్ చెయ్యకు
నువ్వంత వావుడగా నన్ను డౌట్ చేయకు. ఓకే బాసు, నిన్న ఇక్కడ కలిశాక శ్రీకాకుళమే దుబాయ్ వచ్చినట్టుంది. అవును బాసు, ఇంతకీ నీ లవర్ ఏమైంది? మళ్ళీ కలిసిందే? నేను పనిచేసేది వాళ్ళ ఆఫీస్లో. రా, రోహిణి కూడా దుబాయ్కి వచ్చింది. సాయంత్రం ఫంక్షన్లో కలుస్తాను. కమ్ ఇన్. టాయిలెట్ క్లీనింగ్ సార్. రంగాచారి. సోంబాబు రంగాచారి, నువ్వు ఎక్కడ? ఏంటిది కర్మ? దుర్గగుళ్ళో ఈ చేతులతో అమ్మవారి ప్రసాదం, పూజా కుంకుమ అమ్మేవాణ్ణి. అదే జీతానికి ఇక్కడ పాకిదుర్లు కడుగుతున్నాను. ఎలా జరిగింది? ఎలా? ఎక్కువ జీతం వస్తుందన్న ఏజెంటు మాటలు నమ్మి ఇక్కడికొచ్చాను. అమ్మవారి గుళ్ళో ఉద్యోగం అని ఇక్కడికి వచ్చినందుకు తగిన శాస్త్రీ జరిగింది. ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. బాధపడుతూ ఎందుకు ఇక్కడ? ఇంకా వచ్చే అదే, ఎలా రావాలో తెలియడం లేదు. బాధపడకు, నేను ఇండియాకి నేను తీసుకెళ్తాను.